వెల్కమ్ టు అవర్ క్లాస్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ విల్ లర్న్ గుండింతాస్ గుడింతాలు నేర్చుకున్నాం అలాగే తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘం పదాలు కూడా నేర్చుకుందాం ఇప్పుడు మనము కొమ్ము పదాలు నేర్చుకుందాం దిస్ ఈజ్ ఫర్ యూకేజీ చిల్డ్రన్ కొమ్ము పదాలు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మీరు ఒక్కొక్క పదం ఒక్కొక్క లెటర్ చూసి బాగా పలకడం వల్ల నేర్చుకోవచ్చు అలాగే ప్రాక్టీస్ కూడా బాగా చేయండి వాట్ ఈస్ దిస్ కొమ్ము ఇదేమి కొమ్ము కొమ్ము ఇలాగ రాయాలి ఇలా పైకి రాయాలి ఓకే పలకండి ఇవి ఒక్కొక్క పదాన్ని మినిమం త్రీ టైమ్స్ పలకండి సింహము సా గుడిసే సి సున్నా హ హ మా కొమ్మిస్తే ము సింహము ఏమవుతుంది ఇదంతా సింహము సింహం అంటే లయన్ సింహము నెక్స్ట్ ఇటువైపు చూడండి ఇది ఏ ఏ బొమ్మ ఇది బొమ్మ చూసి చెప్పేసి మనం ఏది ఇది చిల్లుక చదవడం ఎలా చదవాలి చెప్పండి చా గుడిస్తే చి లా కొమ్మిస్తే లు క చిలుక బొమ్మ చూసి గుర్తుపట్టవచ్చు కానీ ఈ అక్షరం కూడా మనం గుర్తుపట్టాలి ఇదేమి చా గుడిస్తే చి లా కొమ్మిస్తే లూ ఇది కా మొత్తం కలిపితే ఏమవుతుంది చీ లూ క చిల్లు నెక్స్ట్ ఇక్కడ ఇదేమి లెటరు కా కొమ్మిస్తే కు కా రాసి కాకు కొమ్మిచ్చారు నెక్స్ట్ డా రాసి ఏమిచ్చారు గుడి ఇచ్చారు మొత్తం కలిపి ఏమవుతుంది కు డి కూడి ఏమవుతుంది కుడి నెక్స్ట్ ఈ లెటర్ ఏమి గా ఈ గొమ్ము లేకుండా చూడండి కొమ్ము లేకుండా కనిపిస్తుంది గా కనిపిస్తుంది ఇప్పుడు గా కొమ్మిస్తే గు అవుతుంది గా కొమ్మిస్తే గు డా గుడిస్తే డి గుడి కుడి గుడి నెక్స్ట్ ఇదేమి లెటరు నా నాకు ఏమి ఇచ్చారు ఇక్కడ కొమ్ము కొమ్మిస్తే ఏమవుతుంది నా కొమ్మిస్తే ను ఇది ఏమవుతుంది డాక్ గుడిస్తే డి నుడి కుడి గుడి నుడి నెక్స్ట్ ఇది ఏం లెటరు ఫస్ట్ చూడండి ఇది కొమ్ము లేకోకుండా ఇదేమవుతుంది మా మాకు కొమ్మిస్తే ము మొత్తం కలిపితే ఏమవుతుంది ము డాక్ గుడిస్తే డి మూడి చూడండి సిమ్ హాము సిమ్ హాము కుడి గుడి కుడి గుడి నుడి కుడి గుడి నుడి మూడి నెక్స్ట్ నా కొమ్మిస్తే ను దా కొమ్మిస్తే దు రా కొమ్మిస్తే రు నుదురు ఈ మూడు లక్ష అక్షరాలకు కొమ్మిచ్చారు చూడండి నాకు కొమ్మిచ్చారు దా కొమ్మిచ్చారు రా కొమ్మిచ్చారు మొత్తం కలిపి ఏమవుతుంది నుదురు నుదురు మీన్ ఫోర్ హెడ్ ఇక్కడ చూడండి ఊ రా ఏమి ఊ ఇది మనకు అక్షరమాల బాగా వచ్చిందంటే అక్షరాలు మనం బాగా గుర్తుపట్టచ్చు ఊ రా ఏముంది ఇక్కడ మా ఉంది మా కొమ్మిస్తే ఏమవుతుంది ము మొత్తం కలిపితే ఉరము నెక్స్ట్ కాకు ఇది ఒత్తుకా ఏమి ఇచ్చారు కొమ్ము కలిపితే ఏమవుతుంది ఖు కు రా ము ఖు రాము ఖురాము నెక్స్ట్ దు దా కొమ్మిస్తే దు రా మా కొమ్ము మొత్తం ఏమవుతుంది దురము దు రా ము నెక్స్ట్ పా కొమ్మిస్తే పూ రా ము మాకు కొమ్మిస్తే ము పా కొమ్ము కింది నుంచి రాయాల ఈ లెటర్ల అన్నిటికీ చూడండి పక్కన ఇచ్చారు కానీ పాక మటుకు కింది నుంచి రాయాలి కొమ్ము పూరాము మూలసరపలకండి చిల్లుక ఊరాము ఖురాము దురాము పూరాము నెక్స్ట్ మా కొమ్మిస్తే ము దా కొమ్మిస్తే దు రా కొమ్మిస్తే రు ముదురు నుదురు ముదురు నెక్స్ట్ ఐడెంటిఫై ద పిక్చర్ వాట్ ఈస్ దిస్ ఇదేమి పిక్చరు మనం ఆకు మిడుత అంటాం కదా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది చూడండి స్పెలింగు మా కొమ్మిస్తే మాకు గుడిస్తే మీ సారీ మాకు గుడిస్తే మీ డా కొమ్మిస్తే డు మీ డు మీ డు త హోపర్ అంటాం కదా మనం అది ఇది నెక్స్ట్ ఇది ఏం లెటరు ఊనా 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 ఊ రెండో ఊ ఇది ఊ టా మొత్తం కలిపి చదవడం చాలా కష్టం ఉంటుంది కానీ ఒక్కొక్క లెటర్ కలిపి కలిపి చదవండి ఊట నాకు గుడి దీర్ఘమిస్తే నీ నాకు గుడి దీర్ఘమిచ్చారు అలాగే రాకేమిచ్చారు కొమ్ము ఊట నీరు మొత్తం కలిపితే ఊట నీ రూ ఊట నీరు నెక్స్ట్ మాకు ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి మాకు దీర్ఘము దీర్ఘమా ఇది ఎస్ మాకు దీర్ఘమిస్తే మా నెక్స్ట్ ట మా ట ఇదేమవుతుంది మాట దీర్ఘం దీర్ఘమిస్తే తీ కొమ్మిస్తే రు మాట తీరు ఊట నీరు మాట తీరు నెక్స్ట్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేయండి ఈజీగా వస్తుంది మీకు చాకు గుడిస్తే సున్నా చీపక్కన సున్నా పెడితే చింత చింత మొత్తం అవుతుంది చింత నెక్స్ట్ కాకు దీర్ఘమిస్తే కా చింతకాయ ఇది ఈజీగా అయిపోయింది ఇప్పుడు చింతకాయ నెక్స్ట్ పాక్ కొమ్ము చెప్పాను కదా పాకు ఎప్పుడైనా కొమ్ము కింద నుంచి రాయాలి పాకు కొమ్మిస్తే పువ్వు లాక్కొమ్మిసే లు పాక్ కొమ్మిస్తే పువ్వు చింతకాయ పులుపు చింతకాయ ఎలా ఉంటుంది తీయగా ఉంటుందా లేదు కదా చింతకాయ పులుపు పులుపు నెక్స్ట్ ఆ ఫస్ట్ ఆ సెకండ్ ఆనా బాగా చూడండి ఇక్కడ ఆ సెకండ్ ఆ ఆ వా కాకు దీర్ఘమిస్తే య ఆవకాయ ఆవకాయ ఎరుపు ఏ రా కొమ్మిస్తే ఎరు పాక్ కొమ్మిస్తే పు ఎరుపు ఆవకాయ ఎరుపు ఒకసారి అన్ని పదాలు పలకండి వాట్ ఈస్ ది సింహము సింహము చిలుక సింహము చిలుక కుడి గుడి కుడి గుడి నుడి మూడి నుడి ముడి ఉర్రాము పురాము నుదురు ముదురు నుదురు ముదురు మీడుత మీడుత నెక్స్ట్ ఊటనీరు ఊటనీరు మాట తీరు మాట తీరు నెక్స్ట్ చింతకాయ పులుపు చింతకాయ పులుపు ఆవకాయ ఎరుపు ఇవన్నీ కొమ్ము పదాలు మీరు ఇంకా కొన్ని కొన్ని పదాలు ట్రై చేయొచ్చు మీరు పిక్చర్ను చూసి ఐడెంటిఫై చేయడము కొంతవరకు బెటర్ బట్ కానీ ఇలా లెటర్స్ ఒక్కొక్క దాన్ని కలిపి కలిపి చదవడం వల్ల ఈ పదం వేరే ఒక చోట వచ్చినా మనం ఈజీగా గుర్తుపట్టగలం ఓకేనా కాబట్టి అక్షరాలను గుర్తుపట్టడానికి ట్రై చేయండి మీకు రాకపోతే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి ఇవన్నీ కొమ్ము పదాలు ఇవి మిస్లేట్లో ఒక ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి రాసేటప్పుడు పలుకుతూ రాయండి గుడిసేసి సున్నా సహా మా కొమ్మిస్తేమో ఇలా పలుకుతురాయడం వల్ల మీరు ఈజీగా నేర్చుకోగలరు థ్యాంక్ యూ